సందర్భమేమో రైతుల తరపున పోరాటం ఓకే బానే ఉంది దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిని టార్గెట్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ గా జగన్ మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయొచ్చు మీరు అన్నట్టు ఆ 35000 ఇవ్వడం సాధ్య అసాధ్యాల మీద మాట్లాడొచ్చు ఒకవేళ సబ్జెక్ట్ ఉంటే రేట్ చేయొచ్చు కానీ అవన్నీ వదిలేసి మధ్యలో ఈ కొడాల నాని ఎక్కడి నుంచి వచ్చారు పేర్ నాని ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం రైతులను వాడేసుకొని ఈ నానీలను రెచ్చగొట్టారా అదేమిది ఇక్కడ చంద్రబాబు తరపున మనిషి కాదు అని ప్రూవ్ చేయాలి ఆ మాట పదే పదే అంటున్నప్పుడు నువ్వు టార్గెట్ అనేటువంటిది క్లారిటీ ఉండాలి అనని మాటలు నువ్వు వచ్చి తీసుకొచ్చి సీన్లో క్రియేట్ చేసావు అంటే ఏదో ఇక రోడ్డు మీదకి వచ్చాను నేను అంటే మధ్యలో సినిమాల మధ్యలో రాజకీయం చేస్తున్నాడు అనే మాట ఏమైనా క్యాజువల్గా కింద ఉన్న కార్యకర్త మాట్లాడుతుంది జగన్ ఏం మాట్లాడలా వీళ్ళేం మాట్లాడలా లేకపోతే ఈయనలోనే మనసులో ఆ ఫీలింగ్ ఉందేమట అనుకుంటారు దానికి ఆన్సర్ చేయడానికి అన్నట్టు మాట్లాడు నువ్వు సిమెంట్ ఫ్యాక్టరీ తీసేయి నువ్వు సాక్షి మూసేయి సినిమాలలోకి నిన్ను నటించొద్దని అసలు ఎవడ అడిగారు అదే ఈయనంతటి ఈయనే అనౌన్స్ చేశాడు నేను సినిమాల్లోకి శాంతం వదిలేసినట్టే ప్రజల కోసమే ఉంటాను ఈయనంతటి ఈయనే సినిమాల్లోకి వెళ్ళాడు ఈయనంతటి ఈయనే మధ్యలో ఏం చెప్పాడు ప్రభుత్వం బాగుంటే నేను సినిమాలు చేసుకుంటాను నాకెందుకు వచ్చిన గోళ ఇదంతా ఇదేంటంటే ఒక సామాన్య కుర్రోడ్ రోడ్డు మీద మాట్లాడుకునే సరదాగా మాట్లాడుకునే మాటల్లాగా ఉంది కానీ ప్రొఫెషనల్ పొలిటికల్ సిస్టమ్గా ఒకటి ప్రొఫెషనల్ పాలిటిక్స్ మొదట్లో అయితే నువ్వు పెట్టింది ఎప్పుడు పార్టీ 2014లో పెట్టినప్పుడు 14 తర్వాత 15కో 16కో 17కో 18కో 19 20 ఇన్నేళ్ళైనా కూడా ఒక కమిటీ లే బూత్ కమిటీ లేదు సిస్టమ్ లేదు ఏమీ లేదు అదేమంటే జనం అర్థం చేసుకుంటారులే నువ్వు పార్టీని సీరియస్గా తీసుకుంటున్నది ఎక్కడ అదేమంటే అప్పుడప్పుడు వచ్చాను నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడాను ఏంది ఉపయోగం నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏంటి అక్కడ స్టాండ్ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఏమి చెప్పుకుని పవరు వాళ్ళకి అక్కడ నువ్వు పార్టీ పేరు చెప్పుకుని తిరగడు ఇంకా కమ్యూనిస్టులకు కూడా ఉంది కదా పవన్ కళ్యాణ్ నాయకుల్ని తయారు చేయాలి కుర్రోళ్ళు ఇప్పుడు ఒక నిజంగా చిరంజీవికి కానీ ఈయనకి కానీ ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే కొత్త యంగ్స్టర్స్కి లైఫ్ ఇచ్చే అవకాశం అద్భుతమైన అవకాశం వస్తారు వాళ్ళ నాయకులుగా ఎదగాలని వచ్చారు ఎక్కడ ఎదగనిచ్చాం వాళ్ళని అనుచరుడిగా చేసాం నాయకుడిగా చేసామా ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి తన దాంట్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది నాయకులయ్యారు ఇప్పుడు సురేష్ కానీ నందిగం సురేష్ కానీ ఇట్లాంటి వాళ్ళు భయ అసలు ఇంతకుముందు పాలిటిక్స్ సంబంధం లేని వాళ్ళే కదా వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయ్యారు కదా సరే ఆయనది తీసిపో ఇప్పుడు లేకపోతే శ్రీవాణి ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా నాయకులు అయినటువంటిది అందులో ఏకంగా పార్లమెంటు సభ్యులు దాకా కూడా వెళ్ళినాడు నువ్వు అట్ట తయారు చేయాలి కదా నీకు ఇంకా ఆప్షన్ ఎక్కువ ఉంది కాపు సామాజిక వర్గం అనేటువంటి దానికి ఉన్న అసంతృప్తే వాస్తవంగా మన పెట్టుబడి ఏంటి ఎప్పుడు రెడ్లు కమ్మేనా మాకెప్పటికీ పవర్ రాదా అనేటువంటి ఆ కసితోనే ఆనాడు చిరంజీవికి అండగా నిలబడ్డారు మొత్తం అప్పుడు కాపు కమ్యూనిటీతో పాటు మిగతా వాళ్ళు కూడా కలిస్తేనే కదా ఓటు పడింది ఆయన సస్టైన్ అయ్యి ఉంటే ఒక నెక్స్ట్ టర్న్కి వచ్చేటప్పటికి అవకాశం ఉండేది ఇప్పుడు జగన్ కూడా ఫస్ట్ ట్రిప్ ఓడిపోయి రెండోసారికి వచ్చాడు కదా నీకు అవకాశం ఉండేది కదా నాకు ఆయన ఎవరు కేసీఆర్ 3 సార్లు 4వసారికి కదా వచ్చింది ఆ ఓపిక ఉండాలి కదా కేసీఆర్కి ఏమైనా 100 కోట్ల రూపాయలు ఆస్తుంది 100 కోట్లు ఆస్తి పార్టీ నడపడానికి పోనీ ఇప్పుడు నువ్వు జగన్ మాట్లాడుతున్నావు 100 కోట్లు ఉండుంటాయి అయ్యి అనేసి కేసీఆర్కి ఆయన నుంచి వచ్చిన డబ్బులు మరి తర్వాత కదా ఇప్పుడు పవర్లోకి వచ్చాక నువ్వేమన్నా అంటున్నావు అంతకుముందు కేసీఆర్ డబ్బులు ఆయన నుంచి ఉన్నాయి పార్టీ అయితే ఉద్యమంలో నుంచి రాబట్టినా కదా ఇక్కడ నీకు ఉద్యమంలో నుంచి ఉంది కదా అవకాశం అప్పుడు చేయలేకపోయాం ఇప్పుడు చేయలేకపోతున్నాం మంచి టైం ఒక లీడర్లను తయారు చేయడానికి మంచి కుర్రోళ్ళు అందులో నిజంగా సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి కుర్రోళ్ళు వాళ్ళని ఎలా డెవలప్ చేసుకోవాలి నువ్వు ఆ సమాజంలో సర్వీస్ యాక్టివిటీ బ్లడ్ ఇస్తుంది వాళ్ళు సంక్షేమం చేస్తుంది వాళ్ళు వాళ్ళని ఇప్పుడు పవన్ అడిగితే డొనేట్ చేయరా ఎవరు ఒక కార్పొరేట్ కంపెనీలో వాళ్ళకి మాట్లాడి ఏమండి ఇక్కడ వరదలు వస్తున్నాయి మా వాళ్ళు అక్కడ బియ్యం పప్పులు ఇస్తారు కొంచెం మీరు 4 లారీలు పంపించండి అంటే రైస్ మిల్లర్స్ పంపించరా అవి తీసుకుని ఈ అభిమానులకు పంపించి ఏమయ్యా మీరందరూ అక్కడ పంచండి అయ్యా అని చెప్తే వీళ్ళు పంచరా అది కదా కోఆర్డినేషను వీళ్ళ జేబుల్లోంచి డబ్బులు పెట్టుకుని వీళ్ళు సర్వీస్ చేస్తే అది నీ పార్టీ క్రెడిట్ ఏంటి క్రెడిట్ నీ పార్టీకే తీసుకుంటున్నావు కానీ సర్వీస్ చేస్తుంది వీళ్ళ జేబుల్లో నుంచి అప్పుడు ఎట్లా జెన్యూనిటీ అవుతుంది నువ్వు నీ కోఆర్డినేషన్ చంద్రబాబు గారితో తెలుగుదేశం ఏం చేస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కలెక్ట్ చేస్తుంది ఇక్కడ పంచేది లోకల్గా లీడర్ వీళ్ళ జేబుల్లో నుంచి తీరు పంచేది వీళ్ళు అదేమైంది ఆర్గనైజ్డ్ అయ్యి ఇక్కడ నువ్వు ఆర్గనైజ్డ్ ఎన్నేళ్ళు పెడతావు ఇంకా ఈయన అడిగితే ఇవ్వరా డొనేషను
ఒక కోటి రూపాయలు పట్టుకుని తీసుకెళ్ళి, లేకపోతే ఈయనే గవర్నమెంట్కి అది ఇచ్చారు. దాన్నే 17 నియోజకవర్గాలు, ఇదే పాతిక పార్లమెంట్ నియోజకవర్గాలు, ఈ వరదలు వచ్చినాయి అన్ని 3 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు అనుకో, అక్కడికి ఇది తీసుకెళ్ళేసి బాబు తలా ఇంత ఇవ్వండి అయ్యా, డబ్బులు అక్కర్లా, బియ్యం పప్పులో ఉప్పులో ఇవ్వమంటే అయిపోద్ది కదా. అది ఆర్గనైజేషన్ కదా, ఆర్గనైజేషన్ కుదరట్లేదు కదా. ఇప్పుడు చంద్ర తెలుగుదేశం ఏం చేస్తుంది, పవర్లో ఉన్నప్పుడు చేసింది, పవర్లో లేనప్పుడు కూడా చేస్తుంది అది. అట్లాంటి సంక్షేమం నువ్వు చేయొచ్చు, పవర్ లేదు నీకు, బట్ నీది అదొకటి, అది అక్కడ లీడర్షిప్లు ఎదుగుతాయి జనంలోకి ఇంటరాక్ట్ అవ్వడానికి. అదే సందర్భంలో వీళ్ళని ప్రమోట్ చేయాలి నువ్వు. ఇప్పుడు కొంతమంది అధికార ప్రతినిధులు పెట్టారు, రైట్, మంచిగా వాళ్ళలో సక్సెస్ అయ్యేవాళ్ళ ఫెయిల్ అయ్యేవాళ్ళు అనేది రేపొద్దున తెలుస్తుంది ఫ్యూచర్. బట్ కొంతమందికి ఇచ్చే అవకాశం నియోజకవర్గాల స్థాయిలో అట్లా డెవలప్ చేయడం, వాళ్ళ చేత మంచి పని చేయించడం, చేయించిందని ప్రమోట్, ఇదొక నిరంతర యుద్ధం, అది జరగట్లా. ఎంతసేపటికి నీ స్టాండ్కి అనుగుణంగా ఒక వేవ్ వచ్చేద్ది మనం ఎదిగిపోతాం, వేవ్ వచ్చేద్ది ఎదుగు. వేవ్ వచ్చినప్పుడు ఆ వేవ్కి తగ్గ నాయకుడు నువ్వు అనిపించుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఆ వేవ్ లేదు అనుకున్నప్పుడు తన నాయకుడిగా ఎంపిక చేయలే జనం. చంద్రబాబుకి ఆ వేవ్ లేకపోయినా ఆ రోజున నాయకుడికి ఎంపిక చేశారు. ఎందుకు, జగన్ కంటే పరిపాలన దక్షత ఉంది. ఇప్పుడు జగన్ బాబు కంటే నీ దగ్గర పరిపాలన దక్షత ఉందని ఎట్ట తెలుసుద్ది, నువ్వు కన్స్ట్రక్టివ్గా వెళ్ళినప్పుడు. కన్స్ట్రక్టివ్గా ఇదివరకు విమర్శలు స్టార్టింగ్లో ఏది తన పవర్లో ఉన్నటువంటి ఏది తెలుగుదేశం పవర్లో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని కొన్ని పాయింట్స్ కన్స్ట్రక్టివ్గా మాట్లాడాడు. ఏది హోదా అందరూ టచ్ అయినప్పుడు ఈయన లడ్డూలు అని తిట్టడం కానీ ఆ టైంలో కొంచెం నిర్మాణాత్మక ఆలోచించారు. మరి ఎవరు ఏ టీం ఉందో అప్పుడు ఎవరితో మాట్లాడడం వల్ల అయ్యిందో తెలియదు కానీ, అది కానీ లేకపోతే అమరావతి ఇష్యూలో ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మాట్లాడడం కూడా కన్స్ట్రక్టివ్గా. అప్పుడు ఆయన వాడిన పదం ఏంటి, ఇవాళ వచ్చేసింది వెళ్ళిపోతున్నారు రేపొద్దున, మీరు వెళ్ళిపోతే తర్వాత వీళ్ళందరికీ దిక్కేవరు, రైట్, అడిగేసావు నువ్వు ఆ రోజున మంచి పాయింట్స్ రైజ్ చేసి. ఇవాళ మళ్ళీ దాంట్లోనే నువ్వేం చెప్తున్నావు, 3 రాజధానులతో అమరావతే ఉండాలి, మళ్ళీ మొత్తం డబ్బులన్నీ ఇక్కడ సంపాదించిన తర్వాత రాష్ట్రం అంతా ఖర్చు పెట్టాలి వికేంద్రీకరణ, ఎలా సాధ్యమవుతుంది? మొత్తం డబ్బులు సంపాదన అంతా ఒక చోటకు వచ్చాక హైదరాబాద్లో ఇక్కడ ఖర్చు అయిందా, డెవలప్ అయిందా? స్వతహాగా ఎదిగి నీ కృష్ణా గుంటూరు జిల్లాలో విశాఖ జిల్లా, మిగతా కాలేదు కదా నీకు. కాబట్టి కన్స్ట్రక్ట్, అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు అంట, ఫస్ట్ చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, రేపు జగన్ ఫెయిల్ అయ్యాడు, వాట్ నెక్స్ట్, నీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ అని నాకు ఇచ్చేస్తే నేను చూసుకుంటానంటే అంత పిచ్చోళ్ళ జనాలు. ఇప్పుడు వీడు ఒక నవరత్నాలు ఒక లిస్ట్ పట్టుకుని వచ్చారు, లేకపోతే కొన్ని కొన్ని పథకాలకు సంబంధించి చెప్పారు, అందులో అన్నీ చేయలేకపోతున్నారు, అందులో 80% 70% 30% డొలతనం ఉంటుంది, బట్ వాళ్ళు ఒక ప్రాసెస్ నెట్టుకుంటున్నారు. అవి చేయలేకపోయినప్పుడు నెక్స్ట్ ట్రిప్ నువ్వు రైట్ చేసుకున్నాడు, నీ దగ్గర ఏంటి ఆల్టర్నేటివ్? ఇప్పుడు జనాలకు సంక్షేమమే పెడుతున్నారు, సంక్షేమే పెడుతున్నారు, వాట్ నెక్స్ట్? నువ్వేం చేస్తావు, సంక్షేమం ఆపేస్తావా? అన్న క్యాంటీన్ ఆపేస్తావు, నువ్వు కూడా తిట్టావుగా సంక్షేమమేగా, అది కూడా అన్న క్యాంటీన్ ఆపినప్పుడు తిట్టినప్పుడు రేపు పొద్దున ఇది ఆపితే నిన్ను తిట్టరా? ఇది కాకుండా నువ్వేం చేస్తావు, వాళ్లే సంపద సృష్టించుకునేలా చేస్తాను, ఎట్టా, ఏ విధంగా? ప్రతి మహిళా ఇండస్ట్రీ పెట్టుద్దా, ఇస్తావు తలకు 10 లక్షల రూపాయలు ఇండస్ట్రీ పెట్టడానికి, వాట్ నెక్స్ట్? ఇక్కడేంటి, ఈయన గేదిస్తున్నాడు, లేదు చిల్లర కొట్టు పెట్టుకోమంటున్నాడు, ఒకటి పెట్టుకోమంటున్నాడు, అది జాలదయ్యా, ఇంకోటి ఇవ్వయ్యా, మేము వస్తే గనక డ్వాక్రా మహిళలకి ఒక్కొక్క గ్రూప్కి ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిస్తాం, ఏది ఇస్త్రాకులు గుట్టే పరిశ్రమ, ఆకులు గ్లాసులు తయారు చేసే పరిశ్రమ, అవి ప్రభుత్వ కార్యాలయాలకే సప్లై చేస్తాం. ఇట్లాంటి ఒక కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ ఉండాలి కదా. అలాగే రైతులకు ఇబ్బంది పడకుండా కూరగాయలను మేము తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టించి అమ్మిస్తాం, దాంట్లో కుర్రాళ్ళని ఎంగేజ్ చేస్తాం, దీంట్లో మహిళలను ఎంగేజ్ చేస్తాం, మహిళల చేత కూరగాయలు తీపిస్తాం, అక్కడ డ్వాక్రా గ్రూపుల చేత కలెక్ట్ చేపిస్తాం, కుర్రాళ్ళ చేత అవి తీసుకొచ్చి సిటీలో అమ్మిస్తాం, అటు కుర్రాళ్ళకి ఉపాధి ఉంటుంది, ఇటు పక్కన ఇళ్ళకి ఉపాధి ఉంటుంది. ఇలాంటిది కన్స్ట్రక్టివ్, అలాంటి సిస్టమ్ ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఎదురోళ్ళని తిట్టేసిన తర్వాత నాకు ఒకటేయండి, అంతేగాని నేను ఇలా చేయగలను అనేటువంటి సిస్టంలోకి వెళ్ళకపోతే రొటీన్ పాలిటిక్స్లో రొటీన్ పొలిటీషియన్గా రొటీన్ పొలిటికల్ పార్టీలు ఎవరికి అవసరం?